హాయ్ అండి వెల్కమ్ టు నడపణ స్మార్ట్ హోమ్ ఈరోజు ఒక మంచి హెయిర్ ఆయిల్ చూద్దాము ఫస్ట్గా నేను మెంతపూడి తీసుకున్నాను మెంతపూడిలో కావాల్సినంత ఆయిల్ వేసుకున్నాను అనమాట అంటే ఇప్పుడు జనరల్గా ఒక టూ టేబుల్ స్పూన్స్ మెంతపూడి అనుకోండి మనము కరెక్ట్గా ఒక సెవెన్ టు ఎయిట్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి నేను అలాగే మిక్స్ చేస్తున్నాను లేదంటే హాఫ్ అయితే హాఫ్ ఆయిల్ వేసినా పర్లేదు దీన్ని బాగా మిక్స్ చేసేటప్పటికి కొంచెం సేపటికి ఏమవుతుందంటే నూనె కూడా మనం వేసుకున్న ఆయిల్ కూడా కలర్ చేంజ్ అవుతుంది అనమాట సేమ్ మెంతపూడి ఏ కలర్లో వస్తుందో ఆ కలర్లో వస్తుంది ఇది హెయిర్ రూట్స్కి మంచి స్ట్రెంగ్త్ ఇస్తుంది అలాగే హెయిర్ కూడా స్ట్రాంగ్ అవ్వడానికి తర్వాత వచ్చేసి బాల్నెస్ తగ్గడానికి కూడా యూజ్ అవుతుంది ఇప్పుడు ఈ ఆయిల్ని నేను ఇంకొక బౌల్లోకి తీసుకుంటున్నాను అనమాట అండి ఎందుకంటే దీన్ని మనము డబల్ బాయిలింగ్ మెథడ్లో బాయిల్ చేయాలి అంటే డైరెక్ట్ తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టకూడదండి అందుకని డబల్ బాయిలింగ్ మెథడ్లో మనము దీన్ని కుక్ చేయాల్సి ఉంటుంది నేను ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఇలా డబల్ బాయిలింగ్ మెథడ్లో వేరే బౌల్లో ఇందాక మనం తీసుకున్న ఆయిల్ వేసుకున్నాను ఇందులోనే కొంచెం మందార పువ్వులు జనరల్గా ఏం చేస్తామంటే మనం మందార పువ్వులు ఇవన్నీ డైరెక్ట్గా మనం హీట్ చేసేస్తూ ఉంటాం కదా కానీ జన కేరళ ఏం చేస్తారంటే ఎక్కువ శాతం డబల్ బాయిలింగ్ మెథడ్లోనే వారు ఆయిల్ని హీట్ చేస్తారండి దాని మీద వాళ్ళ హెయిర్ కూడా చూడడానికి చాలా హెల్దీగా స్ట్రెంగ్త్గా పొడవుగా ఉంటుంది కదా ఇందుకేనండి ఇప్పుడు ఈ డబల్ బాయిలింగ్ మెథడ్లోనే నేను ఇందులోని ఒక ఆరు నుంచి ఏడు దాకా నేను మందార పువ్వులు తీసుకున్నాను మీరు కూడా ఇలా తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఫోర్క్తోనే బాగా ప్రెస్ చేసినట్టు పెట్టి కొంచెం సేపు బాగా మనం హీట్ అవ్వనిస్తూ ఉంటే ఆయిల్ కూడా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట కలర్ చేంజ్ అవ్వడం అంటే చుట్టూ కుక్ అవుతున్నట్లుగా నొరగలు వస్తూ ఉంటుందండి అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట ఈ లోపు మనము దాన్ని కలుపుతూనే ఉండాలంటే మాడిపోద్దని కాదు బాగా మిక్స్ అవుతుంది అని చెప్పేసి బాగా కలుపుతూనే ఉండాలి నేను అందుకనే దీన్ని బాగా కలుపుతున్నాను అనమాట అండి చూసారు కదా ఇందాక ఎల్లో కలర్లో ఉంది ఇప్పుడు ఇంకొంచెం డార్క్ ఎల్లో బ్రైట్ ఎల్లో కలర్లోకి చేంజ్ అవుతుంది కదా ఇది కొంచెం సేపు అలా మనం చేస్తూ ఉంటే ఈ మందార పువ్వులు కూడా బాగా కుక్ అయ్యి మంచిగా అవుతాయండి ఆయిల్లో మిక్స్ అయిపోతుంది అనమాట మొత్తం అంతా కూడా అంత బాగా అవుతుంది దీన్ని ఇలాగే కలుపుతూ ఉండాలండి అని చెప్పాను కదా అంటే మనకి హీట్ అయ్యే కొలది కూడా ఇది బాగా మిక్స్ అవుతుంది అనమాట అందుకని దీన్ని ఇలా కలుపుతూనే ఉండాలి ఇప్పుడైతే హీట్ అయింది నేను స్టవ్ ఆఫ్ చేసి బౌల్ తీసి పక్కన పెట్టేసుకున్నాను దీన్ని మనం ఏం చేసుకోవాలంటే మిక్సీ మిక్సీ అనేది పట్టకూడదండి దీన్ని మనము ఫిల్టర్ చేసుకోవాలన్నమాట బాగానే అంటే మిక్సీ పడితే ఏమవుతుందంటే మనం అంతా కూడా ఇది డ్రై అవ్వలేదు కాబట్టి కొంచెం అందర పూలవి ఎండబెట్టినవి కాబట్టి జిగురు జిగురు వస్తుంది ఆయిల్ అందుకని అలా చేయకుండా ఇలా చేస్తే బెటర్ అనమాట నేనైతే ఇలా మొత్తం అంతా కూడా నేను ఫిల్టర్ చేసేసుకుంటున్నాను ఆయిల్ని నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది మనం డైలీ హెయిర్ ఆయిల్ పెట్టినప్పుడు హెడ్ బాత్ చేసే ముందు రోజు నైట్ దీన్ని అప్లై చేసేసుకుంటే హెయిర్ అనేది చాలా హెల్తీగా స్ట్రెంగ్తీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి ఆయిల్ అయితే రెడీ అయిపోయింది